నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీసులో పలు పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు నామినేషన్లు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీసులో 21-22 వార్డులకు టీడీపీ తరపున సీనియర్ నాయకులు, టీడీపీ యువత విభాగం జిల్లా అధ్యకుడు ఎడ్ల రమేష్, ఆయన సతీమణి ఎడ్ల సంధ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. 12వ వార్డుకి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పటాన్చెరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నందారం నరసింహగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు 13వ వార్డుకి నందారం లలిత, రమేష్ గౌడ్లు సైతం నామినేషన్ దాఖలు చేశారు. 1వ వార్డు నుంచి టీఆర్ఎస్ తరపున వివిధ వార్డులకు నామినేషన్ దాఖలు చేసిన పాండురంగారెడ్డి, బాలరాజ్, బాశెట్టి కృష్ణ, 9వ వార్డుకి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కొల్లూరు మహేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు 20వ వార్డుకి కొల్లూరు మల్లేష్ తనయుడు, కొల్లూరు సాయి కిషోర్లు నామినేషన్ దాఖలు చేశారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో 11వ వార్డుకు కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసిన పద్మ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 22 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్స్ మొదటి రోజున మరి 21వ వార్డులో నేను ఎడ్ల రమేష్ అని నేను, మరి 22వ వార్డులో మరి మా మిస్సెస్ సంధ్య ఇద్దరం కలిసి నామినేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ అమీన్పూర్లో ఉండే 24 వార్డులలో ఖచ్చితంగా 100కి 100% మెజార్టీ స్థానాలు గెలుచుకొని ఈ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని 100కి 100% ధీమాతో ఉన్నాం. గతంలో 2 మీటింగ్లు కానివ్వండి, ఒక విగ్రహిష్కరణ కానివ్వండి, మరి అంగరంగ వైభవంగా విషయం ఎట్లా ఉన్నా మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. ఓకే, 20వ వార్డు నుంచి చేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ చెప్పే మళ్ళా నాను. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎలక్షన్లో భాగంగా ఈరోజు మంచి రోజు ఉన్నది కాబట్టి ఒక సెట్టు అమీన్పూర్ ఫస్ట్ వార్డు నుంచి వేయడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఫామ్స్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ 24 మంది కౌన్సిలర్లము అందరము ఎమ్మెల్యే గారు ఎవరికి బీఫామ్స్ ఇచ్చినా అందరు కట్టుబడి ఉండి పార్టీకి 100% మేమందరం కట్టుబడి ఉండి పార్టీ నుంచి 24 మందిని కలిసి వచ్చి
మళ్ళీ 10వ తారీఖు నాడు అందరం కలిపి నామినేషన్లు వేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, పెద్దలకు, కేసీఆర్ గారికి, మంత్రి వర్యులకు, ప్రతి నాతో పాటు నాకు సహకరించిన ఈ అమీన్ ముఖ్య నాయకులకు కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు చెప్తాను. నేను కృష్ణ బాశెట్టి కృష్ణ. నేను ఉండేది అమీన్పూర్ మున్సిపాలిటీలో. మొట్టమొదటి మున్సిపాలిటీ దగ్గర మొట్టమొదటి ఎలక్షన్ జరుగుతుంది. ఈరోజు నామినేషన్ వేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను 2వ వార్డులో నామినేషన్ చేసిన ఈరోజు పార్టీ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచే అనేది, కానీ కాబట్టి టీఆర్ఎస్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అన్నవారు ఎమ్మెల్యే గారు ఎవరికి ఇచ్చినా మేము అందరం కలిసి పనిచేసుకుంటామని చెప్పి ఆశిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే డబ్బులు సరిపోక క్రీడల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే క్రీడలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. మోహన్ భాగవత్ 25 आरएसएस का रैली में एड्रेस करते हुए बोला, इस हिंदुस्तान में 130 करोड़ हिंदू है बोला, जबकि हिंदुस्तान में 130 करोड़ खाली हिंदू नहीं है, मुस्लिम है, क्रिश्चियन है और जैन है, बुद्धिस्ट है. वो कैसा बोल सकता है? इतने लोगों को हर एक मजहब के लोग हैं, उनकी दिल को उनको तकलीफ हुआ, उनको हर्ट करा. मगर आज किशन रेड्डी बोलते कॉन्स्टिट्यूशनल अमेंडमेंट के बारे में अपोजिशन पार्टी कांग्रेस दूसरे पार्टी है, इसको गुमराह कर रहे हैं. कोई मुसलमान को नुकसान नहीं होगा, यह गलत लोगों को गुमराह कर रहे की बात करते हुए बोले. भारत हिंदुस्तान एक सेक्युलर है बोला. वही मोहन भगत क्या बोला? हिंदुस्तान में सब हिंदू है बोला. मुझे समझ में नहीं आया. 2020 जैसा क्रिकेट में आज 2020 चलता, आज 2020 में एक नया जोक है, नया बात बोल रहे हैं. क्यों बोलते? कॉन्स्टिट्यूशनल अमेंडमेंट बिल को हम गलत कर रहे, गलत प्रोपोगंडा कर रहे, हम सेक्युलर है बोल रहे. मोहन भगत क्या बोलता? ये हिंदू देश है बोलता. इनो सही है, उनो सही है. मुझे ये वो बात से ज्यादा, मैं पुलिस स्टेशन में एप्लीकेशन दिया 30 तारीख के दिन, जब राहुल गांधी इस हिंदुस्तान का चौकीदार चोर है, उसके ऊपर से जुडिशरी अपॉलॉजी पूछी और राहुल गांधी अपॉलॉजी दिया. अभी पुलिस वाले क्या बोल रहे? हम लीगल ओपिनियन लेंगे, हम लीगल ओपिनियन लेंगे. क्या लीगल ओपिनियन लेते भैया? राहुल गांधी को एक कानून है और दूसरे को एक कानून है क्या? इसके ऊपर भी चर्चा होना चाहिए और केस एफआईआर दर्ज होना चाहिए एलबी नगर में. आज देखो पाकिस्तान में हमारे सिखों के साथ क्या हो रहा, जुल्म हो रहा. गौरीगुड़ा में लोग रोड पे आ गए, वैसी जेएनयू में घुस के आरएसएस वाले जो सीएए का विरोध कर रहे उनको अपना मुफ्ती में आके कॉलेज में हंगामा कर रहे, लड़ाने का काम कर रहे. ये कब तक चलेगा? पहली मरतबा मैं बोल रहा हूं, ये नया साल में 2020 में ये नई बात सुन रहा हूं. किशन रेड्डी कब से सेक्युलर बना समझ में नहीं आ रहा. ये कौन डिसाइड करना? मोहन भागवत डिसाइड करना है. इनो सेक्युलर है, उनो हिंदू है, इनो सेक्युलर है. हम तो बराबर सेक्युलर है भैया. हमारा पहले से भी इस हिंदुस्तान आजादी से के बाद हम बोले ये सेक्युलर देश है बोले. पहली मरता बीजेपी से सुन रहा हूं, बीजेपी के मंत्री से, हम सेक्युलर है. इस देश में हिंदू मुस्लिम सिख ईसाई है. मगर वही मोहन भागवत आरएस का चीफ बोलता है, इस देश में 130 करोड़
హిందూ ఆయ బోలా కోన్ సయ్యే కోన్ లోంగు గుమ్రా కర్రే ఈ అవామ్ సమస్తి మగర్ మేరే తో మేరే ఏకీ రిక్వెస్ట్ హే ఆజ్ మై పోలీస్ కమిషనర్ బోలా కి కోయి భీ పోలీస్ స్టేషన్ మే జాకే దర్ఖాస్త్ దేనే కి జరూరత్ నహీ హై జో పోలీస్ అప్నా వ్యాన్ జాతే రహతా సర్వీస్ వ్యాన్ చల్తే రహతా అవామ్ కే వాస్తే ఫిర్తే రహతా రాతో మే దిన్ మే ఉన్కో భీ కాగజ్ దియే తో కేస్ రిజిస్టర్ హోతా పోలీస్ స్టేషన్ మే గయే తో కోయి నహీ దేఖ్ రహే మగర్ నయా కానూన్ హువా మగర్ భాయి దేఖే 30 దిన్ హువా 30 తారీఖ్ జో అభీ తక్ FIR నహీ హువా ఔర్ దూసరి బాత్ JNU మే వహాన్ పర్ భీ లోగ్ ఘుస్కే మార్ రహే దూసరే దేశ్ మే కపడే పన్ లేకే ये RSS वालों का काम है जो कॉन्स्टिट्यूशनल अमेंडमेंट बिल का विरोध कर रहे उनके ऊपर RSS वाले अटैक करने के वास्ते ABVP कर रहे इसके ऊपर इंक्वायरी होना चाहिए नहीं तो ये देश में लॉ एंड ऑर्डर का प्रॉब्लम होएगा। సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ యాగం చేస్తున్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ హిందుత్వ ఆరోపణలు ఎందుకు చేయలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. 12% ఉన్న మైనార్టీల కోసం కక్కుర్తి పడుతున్న నేతలు 85% ఉన్న హిందువులను పట్టించుకోరా అని ప్రశ్నించారు. గుంటూరులో తెనాల్లో మళ్ళీ దేశభక్తులు ర్యాలీ చేస్తారు, కొంతమంది దేశద్రోహులు రాలాదారి చేశారట. భయపడతామా? మీరు రాళ్ళు పడతాం, మేము బాంబులు పడతాం, నువ్వు కత్తలు పడితే మేము కత్తులు పడతాం, నువ్వు బాంబు నువ్వు రాకెళ్ళి పడితే మేము లాంచర్ పెట్టి కొడతాం. ఎవరికి దానికే యుద్ధం స్టార్ట్ అని చెప్పిన యుద్ధం స్టార్ట్ అయింది. ఎవరిని వదిలిపెట్టాం? జాతీయ వాళ్లకు జైలు కొత్త కాదు, లాటి దెబ్బలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. ఇలా మైనార్టీల పేరుతో ఇలా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇలా ముస్లిం సమాజం కూడా గుర్తిస్తున్నది. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మాకు వ్యతిరేకం కాదు. ఇలా పాకిస్తాన్ నుంచి ముస్లింస్, బంగ్లాదేశ్ నుంచి ముస్లింస్, అఫ్ఘానిస్తాన్ ముస్లింస్ ఈ దేశానికి వస్తే మాకున్న సహాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ఇలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ను వ్యతిరేకించాలి. ముస్లిం ఓటు బ్యాంక్ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు విజయం సాధించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి ఇలా దోపుడుచారు కొన్ని రాష్ట్ర ఒప్పందాలు చూసుకొని ఇలా పన్నాగాలు అంటే ఇవాళ దేశం మొత్తం ఒకటే ఉంది. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ తీర్పునిచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం కొడుకున్నారా? మీకు ఈ వర్గాలు గంట మీద స్థానం లేదు. మీరు అవసరం వస్తే పాకిస్తాన్ పోతారా, అవసరం వస్తే బంగ్లాదేశ్ పోతారా, అవసరం వస్తే అఫ్ఘనిస్తాన్ పోతారా? మీకు ఫ్లైట్ ఇస్తాం, హెలికాప్టర్లు ఇస్తాం, బ్రేకు లేని బస్సులు ఇస్తాం, మీరు ఎటైనా అవ్వచ్చు అని చెప్పి ఒక తీర్పునిచ్చే అదృష్ట అవకాశం ఈ ఓరిగల్ ప్రజలకు వచ్చింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో వాస్తవ విషయాలను గడప గడపకు ప్రచారం చేసి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసేటువంటి ఈ కోణ లౌకిక వారికి బుద్ధి వచ్చే వారు కూడా ఇట్లాంటి ఉద్యమాలు ఉద్ధృతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి కోరుకుంటూ ఈ ఓరుగలు నడిబడ్డు మీద సాయిబాబా గుడిలో కోలి కొంతమంది దుండగులు పాకిస్తాన్ పేరెంత తీవ్రవాద పిడికి పుష్కర కొంతమంది దుండగులు పూజాని హత్య చేస్తే వాళ్ళకు పౌరసత్వం ఇద్దామా? ఒక్కసారి ప్రశ్న చేయండి. ఇలాంటి నీచులకు కార్పొరేషన్ ఎన్నికల హడావిడి మొదలైంది. నిజాంపేట నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రగతి నగర్ మల్టీపర్పస్ భవనంలో ఏర్పాటు చేశారు. 33 వార్డులకు గాను 11 రూమ్లను ఏర్పాటు చేసి రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఇక్కడ ఓటర్స్ 1,08,877 ఉండగా ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను కార్యాలయంలో సంప్రదించి తీసుకెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పలు కళాశాలలలో, పాఠశాలలలో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిజాంపేట కమిషనర్ ముకుందారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు నిజామాబాద్ మున్సిపల్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 33 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 11 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా 11 మంది ఉన్నారు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళు ఏదైతే అప్లై చేస్తున్నారో వాళ్ళన్ని కూడా అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం అనేది ప్రారంభమైంది. అండ్ తర్వాత పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తర్వాత బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా వచ్చేసాయి. తర్వాత డిఆర్సీ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు గోకరాజు రంగరాజు కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు ముమ్మరంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రశాంత వాతావరణంలో ప్రజలందరినీ కూడా సహకరించవలసిందిగా, అందరూ ప్రజాస్వామ్యంలో ఓట్లలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని ప్రజలందరికీ చేయవలసిందిగా, ప్రజలందరికీ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నగరంలోని ఇంద్రపాన్ ధర్నా చౌక్ వద్ద కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ 10 కేంద్ర కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. बेरोजगारी बढ़ जा रही है, ये सिर्फ इफेक्ट वर्कर को नहीं करता है बल्कि पूरे पब्लिक को ही इफेक्ट करता है. इनके जो पॉलिसीज है ये नीतियों के अगेंस्ट में 12 पॉइंट एजेंडा सेंट्रल ट्रेड यूनियन मिलकर कर रही है. संजय रेड्डी साहब की लीडरशिप में हम फॉलो कर रहे हैं ये. इसमें हमारा एक ही डिमांड है, आप वर्कर के हित के अंदर पॉलिसीज बनाइए. जितने भी मजदूर विरोधी पॉलिसी है उसके लिए सारे हिंदुस्तान में 200 मिलियन वर्कर आज स्ट्राइक पे है. ये एक चेतावनी है मोदी गवर्नमेंट को, अगर वर्कर के हित में जो भी नीतियां नहीं बनेगी तो फिर ऐसे ही वर्कर अगर डेवलप होता है जब ही नेशन डेवलप होता है. वर्कर अगर डेवलप नहीं होता है तो नेशन का कोई जो विकास 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 बोल रहे हैं ये विकास आ ही नहीं सकता है. आप हम यही पूछना चाहते हैं कि सारे हिंदुस्तान में महिलाओं के खिलाफ जो मजदूरों के खिलाफ जो भी जो अत्याचार चल रहा है तो हमारा जो चौकीदार बनाए थे 2014 में कहाँ है वो चौकीदार? आज तक हम उनके मुंह से मजदूर का अल्फाज नहीं सुने हैं. प्रधानमंत्री हिंदू मुस्लिम ये नहीं करिए, आप मजदूरों के हित में बात करिए, आप देश बनाने के लिए बात करिए. मंदिर मस्जिद बहुत हो चुका है अभी. आई एम हियर टुडे इज द नेशनल लेबर स्ट्राइक. फ्रॉम द टाइम दिस न्यू गवर्नमेंट हैज कम इनटू द ऑफिस labor has been discriminated, labor rights have been taken and thrown away. We have seen in the last 5 to 6 years the labor rights have eroded. They in the place of labor rights they have brought labor codes which has no constitutional validity. It is being discriminating people, and every public sector is made it into private sector. They are also removing the existing labor protection like from ESI, maternity, labor welfare boards. We are against this. We want the labor codes to be rolled back. We want the labor laws to be in its presence, and we want labor laws to be extended to every citizen of this country. We are asking for our rights, and there should not be any discrimination between any people. In the name of NRC, we are seeing the labor is being also discriminated. Labor who has been working around. So it is a great, great atrocity to the workers, especially women workers we are representing here, that their rights should be protected and they should be protected. So we are asking the government to roll back the labor codes, bring back labor laws, extend labor laws to all people of this country. Thank you. Thank you very much. Pay structure, kuch bata sakte hain aap log? ये लेबर स्ट्राइक आज जो हो रहा है वो मोदी के गवर्नमेंट के खिलाफ है, क्योंकि मोदी की गवर्नमेंट आज जो लेबर लॉस है पूरे भी अमेंडमेंट कर रहे हैं. हम भी ट्रेड यूनियंस पूरे लेबर लॉ के रिफॉर्म्स के खिलाफ नहीं है. रिफॉर्म कर सकते हैं, रिफॉर्म करने से लेबर को फायदा होना है, मगर आज जो रिफॉर्म कर रहे हैं वो रिफॉर्म कॉरपोरेट्स को फायदा करने के लिए रिफॉर्म कर रहे हैं. और जो हम कॉरपोरेट लेबर लॉस जो हम लोग खाली है वो बहुत स्ट्रगल्स के बाद हमको ये आया है. आज नरेंद्र मोदी हम लोग 300 सीट जीत गया बोल के हर लेबर लॉ को पूरा निकाल दे के अभी क्या पूरे हम लोग कंट्रोल पूरा एम्प्लॉयर्स के ऊपर हो गया. अभी हमारा राइट्स कुछ भी नहीं है, हम तो पूरा ही कॉर्पोरेट्स के ऊपर डिपेंड कर रहे हैं. इसीलिए ये स्ट्राइक आज पूरे ट्रेड यूनियन मिलकर कर रहे हैं. तो आपको क्या लगता है जो सरकार से अभी आप जो आज स्ट्राइक कर रहे हैं तो उससे कुछ उम्मीद लगती है कि मतलब आपके जो फुलफिल होंगे पूरे ख्वाहिश आपके जो होंगे? हमारी ये सरकार को ये आज एक सूचना दे रहे हैं कि अगर आप जो अमेंडमेंट लागू करने को अभी पार्लियामेंट में लगा कर रहे हैं उसमें आप उसको अमेंडमेंट जो कर रहे हैं उसको रोकिए, या जो भी कर रहे हैं उसमें थोड़े सजेशन पूरे ट्रेड यूनियंस दिए हैं, वो ट्रेड यूनियंस जो सजेशन दिए है उसको भी पूरा लिखे अमेंडमेंट उसके हिसाब से करना है बोल के. अभी हम लोग थोड़े डिमांड लगाए मगर अभी पार्लियामेंट्री स्टैंडिंग कमेटी उसके ऊपर चर्चा कर रहा है. हम लोग ये स्ट्राइक देख के डेफिनेटली वो लोग आगे आके हमारे प्रॉब्लम्स पूरा सॉल्व करेंगे बोल के हम सोच रहे हैं.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లపల్లిలో గల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఆలయ నిర్వాహకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో గంగకు వెళ్లే కార్యక్రమం నిర్వహించారు. ఈ జాతర 3 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తా విశేషాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.